కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం చేయాల్సిన సేవా కార్యక్రమాలు కానీ నిత్యావసర సరుకులు కానీ స్వచ్ఛంద సంస్థలే చేస్తున్నాయి. ఎందుకంటే సేవను కూడా ఆత్మాభిమానం చంపుకుని బయటకు వచ్చి అడుక్కుందామని. కానీ ప్రతిపక్షాలు మాత్రం కోవిడ్ టైంలో చంద్రబాబు గారు అందుబాటులో లేకుండా కేవలం జూమ్కే పరిమితమయ్యారు. ప్రభుత్వాన్ని కానీ వైసీపీ వాళ్ళని కానీ మేము నిందించాం. ఆయన లేని లోటు అయితే మాకు బాగా కనపడింది. చాలా సేవా కార్యక్రమాలు చేశారనుకుంటా. అంటే రాజకీయ కోణంతోనే చేశారా, సామాజిక దృక్పథంతో చేశారు? పాలిటిక్స్లో నేను ముందులకు వెళ్ళేటప్పుడు ఇవి ఒక వెన్నుదన్నుగా ఉంటాయే తప్పించి వీటి వల్ల గెలిచిపోతాము పార్టీలో అనుకుంటే తప్పండి. మీ ప్రభుత్వంలో 60% ఉచితాలు తయారు చేస్తే ఇప్పుడు 80% పోయినట్టు. ఫ్రీగా ఇచ్చే సిస్టానికి నేను వ్యతిరేకం. ఎవరు అది ఏ పథకం ఫ్రీగా ఇచ్చారు? అభివృద్ధి ఎప్పుడైతే ఉందో సంక్షేమం తక్కువగా ఉన్నా కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు అభివృద్ధి తక్కువగా ఉంది కాబట్టి సంక్షేమం కూడా ప్యారలల్గా ఉండాలి. ప్యారలల్గా ఉండాల్సిన దాన్ని సంక్షేమానికి పూర్తిగా మనసుపెట్టి అభివృద్ధిని మర్చిపోతే ఫౌండేషన్ చైర్మన్ బాపట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగేష్ణ నరేంద్ర వర్మతో ప్రత్యేక ఇంటర్వ్యూ సాయంత్రం 5:30 గంటలకు మీ ప్రైమ్ 9 న్యూస్ లో.